సనాతన ధర్మ పరిరక్షణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుభిక్షంగా ఉండాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన మరోసారి రావాలంటూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మే పన్నెండు పదిహేడు వరకు ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్నటువంటి రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం యాగ యాగానికి సంబంధించిన కార్యక్రమం మే పన్నెండు పదిహేడు వరకు జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం మీద ప్రస్తుతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి విమర్శలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మొత్తం పన్నెండు ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో నాలుగు యాగశాలను ఏర్పాటు చేశారు నాలుగు యాగశాలలో కూడా ప్రత్యేకమైన పండితులు అనేక ప్రా ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పండితుల చేత యజ్ఞాలు చేయిస్తున్నారు అయితే ఈ యాగశాలలో యాగ యజ్ఞాల కోసం ఉపయోగిస్తున్నటువంటి నెయ్యిని దేవాదాయ శాఖ ఖరీదు చేసిన విషయం ఇప్పుడు చర్చనీయ చర్చనీయాంశం అవుతుంది మామూలుగా అయితే దుర్గగుడిలో శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో అక్కడ యజ్ఞాలకి పూజలకి అభిషేకాలకు ఉపయోగించే నెయ్యే కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు బట్టి కొనుగోలు చేస్తారు ఇతర సంస్థల నుంచి అయితే ఆరు వందల లేకపోతే ఆరు వందల యాభై కంటే కేజీ మించి ఉండదు కానీ ప్రస్తుతం ఈ సుదర్శన యాగానికి సంబంధించి రాజశ్యామ యాగంలో ఉపయోగిస్తున్నటువంటి యజ్ఞాలకు ఉపయోగిస్తున్నటువంటి ఈ ఖరీదు అక్షరాల పద్నాలుగు వందల రూపాయలు అంటే ఇప్పటికీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయల మూడు వందల డెబ్బై ఐదు టిన్నులు కొనుగోలు చేస్తారు ఒక్కో టిన్ను కేజీ క్వాంటిటీ కలిగి ఉంటుంది దాదాపు ఈ ఖరీదంతా కూడా దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అంటే ఇప్పుడు కనకదుర్గమ దేవాలయం ఉపయోగిస్తున్న నెయ్యి కంటే అదనంగా నలభై ఆరు లక్షలు అదనంగా ఖర్చు చేసి ఈ అనేది కొనుగోలు చేశారు దీనిపైన ఆర్టీవీ అక్కడ వాస్తవాలు తెలుసుకోవడానికి వెళ్ళి జరిగింది ఆ టిన్నులు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే ఆర్టీవీ పక్క బాక్స్లో చూడవచ్చు మీరు విజోస్లో మీరు చూస్తున్న టిన్ను ఒక కేజీ పద్నాలుగు వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు కనకదుర్గమ్మ దేవాలయంతో పాటు సింహాచల ప్రముఖ దేవాలయాలు అభిషేకాలకి యజ్ఞాలకు ఉపయోగించే నెయ్యి కేవలం ఐదు వందల ఎనభై నుంచి ఆరు లేదా ఆరు వందల యాభై మహా అయితే అంతకంటే మించి ఉండదు కానీ ఇప్పుడు రాగా రాజశ్యామల యాగంలో ఉపయోగిస్తున్నటువంటి ఈ నెయ్యి పద్నాలుగు వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం ఏంటని చాలా చాలా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కాంట్రాక్టర్లకు ఇది అధికంగా చెల్లించి ఈ విధంగా డబ్బులు చెల్లించి చేస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి అంటే యజ్ఞానికి సంబంధించి రాగ రాజశ్యామల యాగాన్ని గత నెలలోనే ప్రకటించారు అయితే అప్పుడు దీనికి సంబంధించి నెయ్యి కాంట్రాక్టు కేటాయించుకోకుండా ఉన్న పరంగా రాజశ్యామల యాగం ఒక ఐదు రోజుల ముందే దీనికి సంబంధించిన కాంట్రాక్టును ఇచ్చారని చెప్తున్నారు పద్నాలుగు వందల రూపాయలు పెట్టి కేజీని కొనుగోలు చేయడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కేవలం ఇది అధికార పార్టీకి వాళ్ళకి ఇచ్చే విధంగా ఇదంతా చేశారని కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి ఆర్టీవీ దీనికి సంబంధించిన విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది దేవాదాయ శాఖ నిధులు ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారని కూడా ఆరోపణలు విమర్శలు అయితే వస్తున్న పరిస్థితుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజశ్యామల రాజశ్యామల యాగానికి సంబంధించి మొత్తం కార్యక్రమానికి ఖర్చు దాదాపు పది కోట్ల వరకు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు ఈ పది కోట్ల నుంచి కూడా అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి నిధులను తీసుకుని ఖర్చు చేస్తూ కూడా విమర్శలు వస్తున్నాయి ఒక దేవాలయానికి సంబంధించి నిధులు తీసుకుని ఈ విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏంటని కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మూడు వందల డెబ్బై ఐదు టిన్నులు అయితే కొనుగోలు చేశారు ఆ దాని ఖరీదు డెబ్బై ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అది కనకదుర్గమ్మ దేవాలయంలో ఉపయోగిస్తున్నటువంటి నెయ్యి ఖరీదు కంటే నలభై ఆరు లక్షల రూపాయలు అధికంగా ఉందంటే ఏ స్థాయిలో ఇక్కడ నిధులు దుర్వినియోగం అవుతున్నాయో చూసుకోవచ్చు ఇప్పుడు ఉపయోగిస్తున్న నిధులన్నీ కూడా దేవాలయాలకు భక్తులు సమర్పించిన హుండీలు సమర్పించిన కానుకలు కానీ వాటి అన్నిటి రూపంలో వచ్చినటువంటి నిధులే తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఉపయోగించిన దీనిపైన కూడా భక్తులు హిందూ వాదులు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది మరి చూడాలి మంత్రి కొట్టు సత్యన దీనిపైన ఏమన్నా వివరణ ఇస్తారేమో చూడాలి ఎందుకంటే ఈ స్థాయిలో ఇంత అవినీతి జరుగుతుంది కాంట్రాక్టర్లకి పద్నాలుగు వందల రూపాయలు పెట్టి కేజీ నెయ్యి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంత్రి కొట్టు సత్యన దీనిపైన స్పందిస్తారో లేదో చూడాలి అయితే పదిహేడో తారీఖు ముఖ్యమంత్రి కూడా చివరి రోజు ఆ రోజు ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతున్నారు శారదాపేటం అధిపతి స్వరూపానంద్ కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో నెయ్యి ఇంకా అదనంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు అది పెరిగితే ఇంకా దాదాపు ఎనభై తొమ్మిది లక్షలు తొంభై లక్షల వరకు ఈ అయితే పెరిగే అవకాశం కనబడుతుంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాజశ్యామలు యాగం ఉపయోగిస్తున్న నెయ్యి మీద అయితే పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ రాజేష్ ఆర్టీవీ విజయవాడ నుండి